ఇది చూడంగానే మీకు గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మేము రోజు ఎంత మొత్తుకుంటున్నామో, మేము రోజు ఎంత మొత్తుకుంటున్నామో. పులుల సావుకాడికైనా మొదలెడితే ఇవాళ అటవీ శాఖకు దిగినాం, ఇక మెల్లగా అన్నిటా దిగుతాం. ఇక మీరు స్పందించుడు బంద్ చేయండి, ప్రజల ప్రజాధనాన్ని ఇట్లనే దోసుకోండి. ఆడు ఇట్లా ఈడు అట్లా అని చెప్పి ఏదో దినం గడిపేసి పొట్టలు నింపుకొని ప్రజాధనాన్ని పరిపాలకు ఉపయోగించకుండా పనికిరాని స్కీములకు పెట్టుకొని ప్రజలను అప్రయోజకులను చేసే తత్వాన్ని మానుకోండి. ఇదొక చిన్న హింటు, ఇదొక చిన్న హింటు నేను ఇచ్చేది. ఇంకా మస్తు డేటా ఉండదు నా దగ్గర అటవీ శాఖకు సంబంధించి. ఫ్రెండ్స్, ఇగో ఇది ఎట్లుంటుందని అని అంటే, నేను నిన్న క్లియర్ కట్గా చెప్పిన, మోదీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతాకి జై, ఈ నినాదాల కోసం జాన్ హాజిర్, దేశ్ సే దేవ్ రామ్ సే రాష్ట్ర అని అన్నప్పుడు భారత్ మాతాకి జై అని చెప్పి ఒక నినాదం వినిపిస్తుంది మాకు, ఇట్లా వచ్చేస్తుంది లోపలికి. సో దీనికోసం పనిచేస్తాం. సో ఎప్పుడన్నా దిగినప్పుడు, గ్రావిటీ దిగినప్పుడు కంప్లీట్గా దిగుతాం, ఒక సామాన్యుడికి అర్థమయ్యేటట్టు దీన్ని తీసుకొస్తాం. మీరు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ఇంత ఉకతవకలునుంటే మీరు ఎంత గుట్టలు మింగిండ్రు, ఏమేమి చేసిండ్రు, ఏం చేసిర్రు, కమ్మగా పుల్లగా తిని పొయ్యిరు, జీతాలు తీసుకున్నారు తప్ప ఇంకేం చేయాలి, కోట్ల టైం వృధా చేసిరు తప్ప మీరు ఇంకేం చేయాలి, దొంగ కేసులు వేసిర్రా, మళ్ళీ ఏం అఫిడేవిట్లు ఇచ్చారు మీకు తెలియాల, మీ కేసులు తీసుకునే మాట్లాడుతున్నా నేనండి. గిరీష్ గారు అటవీ శాఖకు ఆగిపోతాడని అనుకోవడము ఆ సిట్టింగ్ ఎంపీకి చాలా ప్రమాదకరం. సార్, దేవుడితో చెలగాటం వద్దు సార్. ఆంజనేయ గుట్ట సర్వే నంబర్ 403 షేక్పేట్ మండల్, 2000 గజాలు ఇప్పటికీ ఎండోమెంట్స్ ఉందని చెప్పినారు వాళ్ళు. ఎప్పుడో అసలు జీవితంలో పనిచేసిన లెక్కలు నేను చూడలే. వాళ్ళు అన్నారు 2000 గజాలు ఉన్నదన్నాడు. ఆ 2000 గజాలన్న మా ఆంజనేయునికి ఇయ్యుండ్రి, మా ఆంజనేయుని నెట్టేసిండ్రు. రామ ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ ధరణి పైన రామదూత అవమానం అయితే ఊకునే ప్రసక్తే లేదు. మీకు ఒక జలకిస్తున్నా గిరీష్, ఇది ఏంది, మళ్ళీ నువ్వు దిగొచ్చు కదా చేయొచ్చు కదా అంటే ఛాన్స్ ఇవ్వాల. యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ధృతరాష్ట్రుడికి, యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం. సంతరా సంతరా చూసుకుందాం అది కూడా. తుమ్మలూరు విలేజ్ మహేశ్వరం మండల్కి, అసలు వీళ్ళు రాజకీయ నాయకులేనా? రంజిత్ రెడ్డి ఇంకా సబితా ఇంద్రారెడ్డి వీళ్ళు నిజంగా రాజకీయ నాయకులేనా? మీరు కమెంట్ రూపంలో తెలుపురి ఫ్రెండ్స్. ఇక వీళ్ళు వీళ్ళని ఏం తిట్టాలి ఇక మనుషుల, వీళ్ళ కోసం మన ఓట్లు బర్బాదు చేసుకుందామా? పిలవంగానే ఇట్లా ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తే నాయకుడు ఉండాలా, లేకపోతే మాటలు చెప్పి పూట గడుపుకొని చేసే నయ వంచకులను మనం తయారు చేసుకుందామా? లక్షణాలు ఉన్న నాయకులను గెలిపించుకుందామా? లక్షలు దొంగ పైస ఉన్న లక్షలు వంచేసి లక్షణాలు మర్చిపోయే లత్కోర్ రాజకీయాలు చేసే రాజకీయ నాయకులను గెలిపించుకుందామా? మీరు డిసైడ్ చేయండి. స్ట్రైట్ టు ది న్యూస్.